గిరిజన ఉపాధ్యాయునిపై భౌతిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విశాఖ జిల్లా పెదపల్లి మండలంలో గిరిజన ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. చింతపల్లిలో లోతుగడ్డ గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కీముడు రాజన్ నాయుడుపై దాడి చేసి గాయపరిచిన కొంతమంది గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. अंदर की गुड मॉर्निंग स्टूडेंट्स उद्योग अंदर ना नमस्कार अलागे प्रेसिडेंट अपर गार अलागे टीचर की मन रिपोर्टर्स की अलग प्राथमिक मित्र की अंदर की नमस्कार मरी चला बाधाक एन कटे गिरीजन उद्योग इलाग नॉन ड्राइव अनकूद చేయించుకోవాలనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన ఏఎన్సీలో 1/70 యాక్ట్ ఉన్న గిరిజన ప్రాంతంలో వచ్చి బతుకుతూ మన మీద చేయించుకోవడం అంటే అది మన చెప్పలేనంత ఘోరం. ఎందుకంటే మనం ఇచ్చే ఉపాధికి వాడికి మన మన వాడు అమ్ముతున్నాడు మనం కొంటున్నాం కాదన్నాను. కానీ మన దగ్గర వచ్చి మన మీద చేయించుకొని అసలు ఏ విధంగా చేయించుకోవడం అనేది కూడా అది చాలా బాధాకరం. నేను కూడా ఎందుకంటే నిన్న మాకు వాట్సాప్ నిన్న ఫస్ట్ వెంట మాకు తహసీల్దార్ ఆఫీస్కి ఇలాగా సోన్సో వెంటనే మన గిరిజన చింతపల్లి వాళ్ళు కూడా ఇలా లోతుగడ్డ వాళ్ళు కూడా ఇలా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము ఖండించాం. ఎందుకంటే మేము యూనియన్లు ఉంటాయి కదా మాకు మీకు ఎలాగ ఉంటుందో టీచర్స్ యూనియన్స్ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ యూనియన్ కూడా ఆల్రెడీ నిన్నే జస్ట్ మాట్లాడుకున్నాం. మేము కూడా అనకూడదు, ఇది రెండోసారి అనకూడదు. కానీ ఫస్ట్ వన్ మన ఎస్టీ మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలా వచ్చి చేసి అనకూడదు. జీవనోపాధి గురించి చేస్తూ మన మీద తిరగబడ్డామంటే ఆ చట్టవర్తి విజర్గం. అలాగే 1/70 యాక్ట్ ఆల్రెడీగా అమలు చేశారు. ఆల్రెడీగా 1983 నుంచి ఈరోజు వరకు మేము మన లాస్ట్ వీకే మన పెద్దబయలు మన చేతగూడ పంచాయతీలోని 1/70 యాక్ట్ మీద ఇలాగా ఏంటంటే అవగాహన సదస్సు ఏ విధంగా చేయాలో అని ఎవరి మీద చేయాలా ఎవరు చేయకూడదని అవగాహన సదస్సు కూడా రీసెంట్గానే లాస్ట్ వీక్ ఇప్పటికి 20 డేస్ అవుతుంది. అదే ఇలాగ ఒక ఎస్టీ మీద ఇలా చేస్తే ఏ విధంగా చేయాలా ఏ సాక్ష్యాలు ఉండాలా అలాగే అనకూడదు. కానీ మన ఇక్కడ మన నాన్ డ్రైవ్ ఏంటి మన ఎవరు రాధాకృష్ణ మరి హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది. దాని మీద ఇలాగ ఇలాగ మన మన ఎంపీటీసీ అంటే ఇప్పుడు ఎలక్షన్ అయినటువంటి ఎంపీటీసీ కూడా ఆ బొంజిబాబు అదే అతని మీద కూడా ఇలా ఎస్టీ అట్రాక్షన్ పెట్టుకుందామంటే మన ఎస్ఏ గ్రామర్ అంటే దానికి సరైన సాక్ష్యాలు లేదు కాబట్టి దాన్ని తొలగించడం జరిగింది. అంటే డిస్ట్రాక్ట్ చేస్తారంటే ఏ పనికి రాదని చెప్పేసి అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు నా మనవి ఏంటంటే నేను కూడా ఎస్టీ వాడిని కాబట్టి ఇది మన టీచర్ యూనియన్ ప్లస్ మేము కూడా ఉద్యోగ సంఘాలందరూ కూడా ఎస్టీ యూనియన్ అందరూ కూడా ఇని ముగ్గు. మాజీ గిరిజన జిల్లా అధ్యక్షుడిని 24/11/2021 చింతపల్లి మండలం లోతుగడ్డ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిపై విధి నిర్వహణలో ఉండగా ఈ ప్రాంతానికి కనీస హక్కులు లేని వ్యక్తులు ఈ ప్రాంతానికి నివసించడానికి కూడా లేని వ్యక్తులు విధి నిర్వహణలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుని దాడి చేయడం ఏమైనా చర్య. దానికి గిరిజన జాతి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే టైంలో ఇక్కడ ఉన్న గిరిజనేతరులు మొత్తం అందరినీ కూడా ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకి తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం. దానికి వేరే వేరే కారణాలు అయితే అవ్వచ్చు వేరేది అవ్వచ్చు, ఇంకా గిరిజనేతరులు బలపడుతూనే ఉన్నారు. ఇంతకు ముందు రోడ్డు పక్కన పాకా వేసుకునే వాళ్ళని విన్నాం, తర్వాత భవనాలు కట్టుకుంటున్నారని విన్నాం, కొత్తగా సృష్టించారు, ఉద్యోగుల మీద భౌతిక దాడులు చేసిన వారు ఏమీ మాకు చేయలేరనే ఒక గర్వం వారికి ఈ ట్రైబల్ సమాజం మీద ఒక చిన్న చూపు ఉంది. కాబట్టి వారిని
ఎస్సీ ఎస్టీ అట్రాకిస్ట్ కేసుతో పాటు తీవ్రంగా శిక్షించాలి. అలాగే ఇక్కడున్న గిరిజన నేతలను మొత్తం వారి తాలూగా ఓటు హక్కు కానీ నివాస యోగ్యమైన భవనాలు కానీ ఖాళీ చేయించి వారు ఇక్కడైతే నివసించడానికైతే హక్కు ఉంది కానీ ఇక్కడ ఎటువంటి స్థిరాస్తి కలిగి ఉండడానికి వారికి హక్కు లేదు. కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన నేతలు ఓట్ల హక్కును కూడా అన్ని కూడా కిందకి బదిలీ చేసి ఇక్కడ వారి స్థిర నివాసం ఉండే కరెంటు బిల్లు అయితేనేమో కానీ రేషన్ కార్డు అయితేనే కానీ ఇంకా ఎటువంటి పథకాలు కూడా ఉంది రద్దు చేయవలసిందిగా గిరిజన ఉద్యోగుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ ట్రాకిస్ కేసు పెట్టి జీవితంలో గిరిజనుల మీద దాడి చేయాలంటేనే భయపడే విధంగా వారి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. నమస్కారం అండి, నా పేరు కె సూరి నాగకుమారి. నేను జిల్లా పరిషత్ సేతగొండ పెద్దబైరు మండలంలోని ఫిజిక్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నిన్న చింతపల్లి మండలంలోని లోతుగడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం గారిపై ఇటువంటి దుష్మానుష చర్య జరగడం చాలా విచారకరం. మనం ఆదివాసులపై ఇటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి గిరిజనేతులందరికీ కూడా ఇదే మా యొక్క హెచ్చరిక చేస్తున్నాము. ఒక ఉపాధ్యాయులపైన ఇటువంటి చర్యలు తీసుకోవడం తగదు. గురుదేవోభవ ఆచార్య దేవోభవ అనేసి మనం పాఠాలు నేర్చుకోవడం కాదు, దాన్ని మనం రేపొద్దున్న జీవితంలోని అమలుపరచాలి. ఒక ఉపాధ్యాయుడు విధుల్లో ఉన్నప్పుడు అతనిపై అసభ్యంగా మాట్లాడిన ఎటువంటి ఆయన యొక్క విధులకు ఆటంకాలు కలిగించినా లేదా ఆయనపై దాడులు చేసినా సరే ఐపీసీ సెక్షన్ 186 189 353 ప్రకారం 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఇటువంటి ఇన్ని మనకి ఈ విధులు ఉండి కూడా ఒక గిరిజన ఉపాధ్యాయుడు అంత చులకనగా కల్పిస్తున్నారా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది చాలా అమానుషం. అందరూ కూడా మేము గిరిజనులంతా కూడా ఒకే తాటిపై ఉన్నాము. మా మీద ఇటువంటి చర్యలు ఇక పొద్దున్న ఇక ముందు ఎలాంటి దాడులు జరిగినా కూడా మేము గిరిజనులందరూ కూడా ఏకమై వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించి తీరుతాము. వాళ్ళకి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతామని అందరి తరఫున కూడా నేను మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.